హలో వీస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో ఉన్నారు మ్యాజికల్ మాంజు గారు మ్యామ్ తో మాట్లాడదాం హాయ్ మ్యామ్ హాయ్ విరాట్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ మ్యామ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూస్తే ఆడియన్స్ కి చాలా ఇంపార్టెంట్ మెసేజ్ ఇది ఓకే టు బి ఫ్రాంక్ ఇది వాళ్ళ లైఫ్ అనే చెప్పొచ్చు ఆ ఒక జిమ్ లో యాభై కేజీలు లిఫ్ట్ చేసే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను సడన్ గా డెబ్బై కేజీలు వెయిట్ లేపు అని అంటే ఎక్కడో తన నమ్ముడు ఇది నా వల్ల కాదు అని భయపడతాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్ట్ దాని వల్ల ఆ వెయిట్ లేపడు నాకు అంత స్టామినా లేదనుకుని ఉండిపోతాడు అనమాట మెయిన్ గా స్టామినా మీద డౌట్ వస్తుంది ఇంకో పక్క సేమ్ వ్యక్తి ఒక బిజినెస్ జాబు చేస్తున్నాడు అనుకుందాం యాభై వేలు అలా సంపాదిస్తున్నాడు అనుకుందాం తన మైండ్ చెప్తుంది నాకు మనకి యాభై వేలు సరిపోవట్లేదు డెబ్బై వేలు కదా కావాలి డెబ్బై వేలు మనకు అవసరం అనే విషయం తన మైండ్ చెప్తూ ఉంటుంది అవసరాలు చుట్టుపక్కల ఉన్న ఇప్పుడు ఈఎంఐ లో ఏదో వాషింగ్ మిషన్ కొనొచ్చు పెళ్లి అవ్వచ్చు ఇంట్లో ఇంకా అవసరాలు పెరగచ్చు సో ఇప్పుడు మనకి యాభై వేలు కాదు డెబ్బై వేలు కావాలని మైండ్ చెప్తూ ఉంటది తను డౌట్ పడుతుంటాడు అమ్మో ఇప్పుడు డెబ్బై వేలు అంటే ఎలాగా యాభై వేలు వర్క్ కదా లిమిట్ మనకి అండ్ తన మైండ్ లో లిమిట్ పెట్టేసుకుంటూ ఉంటాడు సేమ్ వ్యక్తిని జిమ్ లో తన ట్రైనర్ ఈ డెబ్బై కేజీలు లేపేటట్టు ట్రైన్ చేశాడు అనుకుందాం కొన్ని రోజుల తాత డెబ్బై కేజీలు ఈజీగా లేస్తాడు అదే పా తన ఇంతకు ముందున్న మనిషి చెప్తే నమ్మలేదు కానీ అతనే కొన్ని రోజుల తర్వాత ఆ వెయిట్ లేపాడు ఇక్కడ సేమ్ సిచ్యువేషన్ లో అదే పర్సన్ కి ఎటువంటి ట్రైనింగ్ ద్వారా తన సంపద పెంచుకునేటట్టు మనం ట్రైన్ చేయొచ్చు అంటారు వెల్ ఇట్స్ సో సింపుల్ ద థింగ్ ఇస్ ఫస్ట్ థింగ్ మనము ఎందుకు అంటే సింపుల్ అని బిలీవ్ చేయాలి మనము సింపుల్ ఈజీ అని బిలీవ్ చేస్తే యూనివర్స్ అది మనకు సింప్లిసిటీని డెమాన్స్ట్రేట్ చేస్తుంది మనం ఇది కష్టం అనుకుంటే యూనివర్స్ మనకి కష్టతరాన్ని డెమాన్స్ట్రేట్ చేస్తుంది ఫస్ట్ థింగ్ మీరు ఎవరైతే వీడియో చూస్తున్నారో మీరు ఏ పొజిషన్లో అయినా ఉండొచ్చు ఐదు వేలు అవ్వచ్చు పదివేలు సంపాదిస్తున్నారు యాభై వేలు లక్ష రూపాయలు డజంట్ మ్యాటర్ నాకు మార్పు అనేది సులభం సునాయాసం మేబీ నాకు తెలియకపోవచ్చు కానీ తెలిసిన గురువులు ఎంతోమంది ఉంటారు కదా వాళ్ళని మనం ఆశ్రయించాము అంటే ప్రతిదీ ఈజీని బట్ ఐ జస్ట్ టు నో నాకు అలాంటి ఒక సులువైన మార్గము నాకు తెలియచేయి అని వాళ్ళు వాళ్ళు ఆత్మని అడుక్కోవడం కావచ్చు లేదంటే భగవంతుణ్ణి అడగడం కావచ్చు యూనివర్స్ని అడగడం కావచ్చు ఇది చెయ్యాలి ఫస్ట్ బిలీవ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ సింపుల్ అండ్ ఈజీ ఇది మనం డెమాన్స్ట్రేట్ చేసామంటే మనకి సింపుల్గా యూనివర్స్ మనకి మార్గాల్ని చూపిస్తుంది ఇది నా కష్టం 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 అంటే మనకి ఎట్టుపోయినా కష్టతరం అయ్యేలాగా చేస్తుంది సో బిలీవ్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ ఈజీ బిలీవ్ దట్ మీరు ఎంత ఇన్కమ్ స్పీడ్తో సంపాదించాలన్నా కూడా ప్రతిదీ ఈజీ అని మనం నమ్మాలి అది ఒకటి అది నమ్మితే యూనివర్స్ అది చేస్తుంది ఎస్ హౌ మీరు చెప్పినట్ల ఒక వ్యక్తి జిమ్లో వర్కౌట్ చేసే ఆయనకి యాభై కేజీలు ఎత్తే వెయిట్ ఎత్తగలిగే ఆయనకి ఇమీడియట్గా నువ్వు సెవెంటీ కేజీస్ నువ్వు ఎత్తగలవు అంటే నమ్మలేడు కానీ అదే ఒక ట్రైనర్ పక్క నుండి తనకి కొంచెం కొంచెం ట్రైన్ చేసి ఒక ఫిఫ్టీ టూ కేజెస్ ఫిఫ్టీ ఫైవ్ కేజెస్ టు స్లోగా సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ ఇలా కొంచెం కొంచెం ట్రైనింగ్ ఇచ్చాడు అంటే వితిన్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్లోనే తను ఈస్ హ్యాపీలీ ఏబుల్ టు లిఫ్ట్ సెవెంటీ కేజెస్ ఆఫ్ వెయిట్ సేమ్ వే మనం కూడా ఎలా చేయగలము అంటే ఇక్కడ అక్కడ వాళ్ళ బాడీ మజిల్స్కి ట్రైన్ చేస్తారు ప్రోగ్రామ్ చేస్తారు ఎస్ ఇప్పుడు నువ్వు ఈ మజిల్ యాభై కేజీలు ఎత్తే మజిల్ ఇప్పుడు స్లోగా ఇంకొంచెం కొంచెం ఎత్తగలదు అని వాళ్ళకి ఈ మజిల్కి ట్రైనింగ్ ఇచ్చారు మనం ఇక్కడ ఈ మైండ్ మజిల్కి ట్రైనింగ్ ఇవ్వాలి అంటే ఇప్పుడు నువ్వు యాభై వేలు సంపాదిస్తున్నావు ఇక్కడ నుంచి నువ్వు ఒక డెబ్బై వేలు సంపాదించే అవకాశం కూడా ఉంది ఎన్నో మార్గాలు ఉన్నాయి ఫస్ట్ నువ్వు అది బిలీవ్ చేయని ఈ మైండ్ని మనం బిలీవ్ చేస్తే మనకి ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్లు అటువంటి అవకాశాలు అనేది మనకి కనిపిస్తుంది మేబీ మీకు ప్రమోషన్ రావచ్చు మేబీ మీకు డబ్బులు అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరైనా అకౌంట్లో వేయచ్చు లేదా మీ బ్రదర్ ఇవ్వచ్చు మీ మదర్ ఇవ్వచ్చు లేదంటే ఎక్కడైనా లేదా ఒక బోనస్ రావచ్చు కమిషన్ రావచ్చు వర్క్ చేసే దగ్గర లేదంటే ఏదైనా ఒక చిన్న బిజినెస్ సైడ్ బిజినెస్ చేసుకోవచ్చు ఎన్నో ఆపర్చునిటీస్ ఉంటాయి దానికి మనం ఓపెన్గా ఉండాలి కదా చాలామంది ఏంటి లేదు మేడం మా ఫిక్స్డ్ ఇన్కమ్ ఇంతే వస్తుంది ఈ జాబ్లో ఇంకా రానే రాదు అనుకుంటే అది కష్టం సేద టైమ్ ఓపెన్ అండ్ రిసెప్టివ్ ఎవరైతే మీకు ఎటువంటి బిలీఫ్ ఉందో మీరు చెప్పండి యూనివర్స్కి నేను చాలా ఓపెన్గా రిసెప్టివ్గా ఉన్నాను నేను చాలా అవకాశాల కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను నేను ఏదైతే వస్తుందో వాటిని స్వీకరించడానికి రెడీగా ఉన్నాను నేను ఆహ్వానిస్తున్నాను అని మనము ఒక ఇన్విటేషన్ పెట్టాలి యూనివర్స్కి అప్పుడే కదా మనకి డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ అనేది వస్తుంది యూ డు నాట్ హ్యావ్ టు స్ట్రిక్ట్ టు ఓన్లీ వన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎవరు పెట్టుకుంటున్నారు లిమిటేషన్ నువ్వే కదా నీ ఇన్కమ్కి నువ్వే సృష్టికర్తవి ఓకే నాకు ఇంతే అర్హత ఉంది అని నువ్వే గిరగీసి కూర్చుంటున్నావు ఆ గిర తీసేయి ఆ బౌండరీస్ని నువ్వు మనం దాటాలి ఎప్పుడైతే మన మైండ్ మజిల్కి ట్రైనింగ్ ఇస్తామో దట్ ఈస్ వాట్ వీ డూ ఆ కోచింగ్ అన్నీ కూడా మేము ఆ మనీ కోచింగ్ ఇచ్చాము అంటే ఆ ప్రాస్పెరిటీ కాన్షియస్ని మనం రైజ్ చేసాము అంటే ఆటోమేటిక్గా మనకి రిజల్ట్స్ అనేది వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ లెచ్ నా దగ్గర ఈ బాటిల్ ఉంది ఇది ఒక త్రీ ఫిఫ్టీ ఎంఎల్ బాటిల్ ఈ బాటిల్లో నేను త్రీ ఫిఫ్టీ ఎంఎల్ వాటరే పట్టేక అవుతుంది లక్షన్ దగ్గర ఒక పెద్ద బకెట్ ఉంది ఆ బకెట్ నుంచి పట్టచ్చు కదా సేమ్ వే మన మనీ కాన్షియస్నెస్ ఇలా ఉంటుంది ఒక కంటైనర్ మేము ఇలా వివరిస్తామన్నమాట మా స్టూడెంట్స్కి అంటే మీ కాన్షియస్నెస్ ఈక్వల్స్ టు అంటే కాన్షియస్నెస్ ఏంటంటే ఏంటి అవేర్నెస్ యువర్ అవేర్నెస్ ఈక్వల్స్ టు యువర్ కంటైనర్ ఎటువంటి కంటైనర్ మీ దగ్గర పెట్టుకున్నారు చిన్న కంటైనర్ అయితే చిన్న డబ్బులు పెద్ద కంటైనర్ అయితే పెద్దగా వస్తుంది డబ్బులు సో ఎప్పుడైతే మీరు లేవు లేవు అనే బదులు కంటైనర్ మార్చండి కంటైనర్ పెద్ద చేశారు అంటే డబ్బులు వస్తుంది వెరీ సింపుల్ బట్ చెప్పిన విషయాలు ఏవైతే ఉన్నాయో మ్యామ్ చాలా మంది అవి ప్రాక్టీస్ లో పెట్టడం దగ్గరే ఫీల్ అవుతుంటారు అవునవును అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటి అంటే చాలా మందికి ఆ మైండ్ కేపబిలిటీ లేదంటే మైండ్ చేసే ట్రిక్లు ఏదైతే ఉన్నాయో వాటిని ఎలా డీల్ చేయాలో తెలియదు అసలు తెలియదు అలాంటి వారి కోసం మీరు ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు ఫర్ దాట్ ఓన్లీ నేను అదే చెప్పాను సి గురువు లేని విద్య గుడి విద్య మీరు గురువు లేకుండా నేర్చుకోవాలంటే కష్టం కష్టమవుతుంది ఎందుకంటే గురువుకి తెలుసు ఎటువంటి మైండ్ టాక్టిక్ ప్లే చేస్తే దాన్ని ఎలా కట్ చేయాలో అని గురువుకి తెలుస్తుంది సో మీరు దాది ఏదైనా మన వల్ల గాదులే ఇవన్నీ ఆహా ఇలాంటి బోల్డ్ అని చూసాం ఇంత చూసాం సఫర్ అవుతున్నారు మ్యామ్ సఫర్ అవుతున్నారు తెలుసుకొని ఓకే అవ్వట్లేదు అన్నట్లు ఉండట్లేదు ఈ బాబు అవట్లేదు అని చెప్పి సఫర్ అయిపోతున్నారు బాధపడుతున్నారు సో సఫరింగ్ లోకి వెళ్ళిపోతున్నారు విచ్ నాట్ రైట్ క్రియేట్ అని మీరే చెప్తారు చాలా సో దైనిక సొల్యూషన్ ఏంటి సో దట్స్ వాట్ ఐ టోల్ యూ వీడియోస్ చేస్తున్నాము దీంతో పాటు ఇంకా కొంచెం ఎక్స్ట్రాగా ఇవ్వాలని నేను ఇంకొక టూ అవర్స్ వైపు వర్క్షాప్ కూడా క్రియేట్ చేస్తున్నాం వాళ్ళ కోసం వాళ్ళు ఆ మేనిఫెస్టేషన్ వర్క్షాప్ అటెండ్ అయ్యారంటే కొంచెం క్లారిటీ వస్తుంది ఇంకా బాగా ఎందుకంటే ఇప్పుడు ఈ పది నిమిషాల్లో ఎక్కువ మనం మాట్లాడలేము సో వర్క్షాప్లో వచ్చారంటే ఒక టూ అవర్స్ వాళ్ళు ఇంకో కొంచెం డీటెయిల్డ్గా నేర్చుకుంటే తర్వాత వాళ్ళకి తెలుస్తుంది దీన్ని ఎట్లా ఫర్దర్గా టేకప్ చేయాలి అనేసి సో దే కెన్ మూవ్ ఫార్వర్డ్ ఇన్ ద లైఫ్ మ్యామ్ సో నేను ఆ ఫ్రీ క్లాస్ గురించి మీకు క్లుప్తంగా వివరిస్తాను కామెంట్ సెక్షన్లో ఒక గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది మీరు ఆ ఫామ్ ఫిల్ చేసినట్లయితే టూ అవర్స్ మాస్టర్ క్లాస్ ఏదైతే ఉందో దాంట్లో మీరు ఫ్రీగా పార్టిసిపేట్ చేయొచ్చు మరొకసారి చెప్తున్నాను ఈ ఫామ్ని ఫిల్ చేసినట్లయితే వాళ్ళకి మాత్రమే ఈ క్లాస్లో ఫ్రీగా పార్టిసిపేట్ చేసే అవకాశం దొరుకుతుంది ఫామ్కి సంబంధించి మీకు డౌట్స్ ఉన్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ ఉంటాయి వీడియోలోనూ అలాగే కూడా నెంబర్ అనేది ఉంటుంది దానికి కాల్ చేసి కూడా మీరు డీటెయిల్స్ తెలుసుకోవచ్చు సో వచ్చేసాల్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ థ్యాంక్ యూ